తెలంగాణలో కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. కోకాపేట భూముల అమ్మకాల్లో అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఇవాళ కోకాపేటలో పర్యటనకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పీసీసీ చీఫ్ రేవంత్తో సహా వర్కింగ్ ప్రెసిడెంట్లు ముఖ్య నేతల ఇళ్ల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసి హౌస్ అరెస్ట్ చేశారు. బయటికి వస్తే అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎంపీ రేవంత్ రెడ్డిని పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం, హక్కులను కాలరాయడమే అంటూ షబీర్ అలీ, వేమ్ నరేందర్ రెడ్డి మండిపడ్డారు. భూముల అమ్మకాల్లో అవినీతిపై ఫిర్యాదు వస్తున్నందుకే రేవంత్ ను అడ్డుకుంటున్నారని, ఇది ప్రభుత్వ అవినీతికి పరాకాష్ఠ అని ఆరోపించారు.